నమస్కారం అండి. నేను చదువుకోలేదు, నాకు ఎక్కువ మాట్లాడటం కూడా తెలియదు. ఇసుక గురించి అయితే నాకు బాగా తెలుసు అండి. ఇసుక వ్యాపారం లేని ఇసుక లేనప్పుడు ఎన్ని బాధలు పడ్డానో, నా బిడ్డలతో నేను ఎన్ని అవసరాలు పడ్డానో అది నాకు బాగా గుర్తింపు. నేను ఏ పార్టీ తరఫున రాలేదు, నా కష్టాలు చెప్పుకోవడానికి వచ్చాను. పోయినసారి ఒకసారి మాట్లాడినప్పుడు కొంతమంది అన్నారంట, ఇసుక పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వర్కర్లు మాట్లాడితే బాగుంటుందని వాట్సాప్లలో ఫేస్బుక్లలో పెట్టారంట. మా పిల్లలు చూసి నన్ను అరిశారు. ఒకప్పుడు ఇసుక నాకు ఇసుక వ్యాపారం చేసుకుంటుంటే నన్ను అక్కడ నుంచి ఒక 9 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. అప్పుడు నేను ఇసుక వ్యాపారం చేసుకుంటుంటే నన్ను అక్కడ ఇక ఎంఐ చేయడానికి వీల్లేదని చెప్పేసి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు నేను ఒక స్టాక్ ఏర్పాటు చేసుకుని ఇసుక వ్యాపారం చేసుకునేదానండి. అక్కడ నుంచి వాళ్ళందరూ ఒకటైపోయి ఈ అమ్మాయి ఇక్కడ చేయడానికి వీల్లేదని చెప్పేసి నా ఇసుక వ్యాపారం తీసేసినప్పుడు నేను చచ్చిపోతానేమో అనుకున్నారు మా పిల్లలు. అమ్మా నువ్వేం చేసుకోవద్దు, అవసరమైతే 4 ఇళ్లలో పని చేసుకుని బతుకుదామని మా పిల్లలే నాకు ధైర్యం చెప్పారు. ఈ రోజు నా కొడుకు చదువు మానేసి కూడా ఇసుక లారీలు టాటర్లతో కొద్ది కొద్దిగా ఇసుక వ్యాపారం చేస్తున్నాడు. ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగోట్లేదు ఏండి. ఇప్పుడు ఇసుక ఆపేయటం వల్ల నా అల్లుడు టాటర్ డ్రైవరు, ఓనర్ గారు కూడా ఇసుక వ్యాపారం లేదు కృష్ణ, నువ్వు సెలవు తీసుకోనని చెప్పేసి జీతాలు ఇవ్వలేనని చెప్పేసి మానిపించేశారు. పిల్లలకి స్కూల్ ఫీజులు కూడా మేము కట్టలేదు. ఇసుక 150 రూపాయల నుంచి నేను ఇసుక వ్యాపారం చేశానండి. ఒక టాటర్ ఇసుక 150 రూపాయలు, లారీ వచ్చి 550 రూపాయల నుంచి నేను వ్యాపారం చేశాను. నేను వ్యాపారం చేసినంతకాలం కొంచెం పిల్లల్ని బతికించుకోవడానికి గానీ దేనికైనా గానీ నాకు కొద్దిగా బాగుంది. ఇప్పుడు ఈ ఇసుక వ్యాపారం లేకపోవడం వల్ల ఇల్లు జరగటం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు లారీ ఓనర్ గారు మాట్లాడారు, నేను లారీలు టాటర్లు తిప్పానండి. లారీ ఓనర్ అంటే లారీ మొత్తానికి అతనే ఓనర్ కాదు, తన ఫైనాన్స్ తీసుకుని ఆ ఫైనాన్స్ కట్టుకోవాలి, ఇంజిన్ అరుగుదల గేర్ బాక్స్ పని చేసుకునే 2 డ్రైవర్లకి జీతాలు ఇవ్వాలి, కేంద్రాలకి జీతాలు ఇవ్వాలి, వర్కర్లకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు 5 నెలల మంచి ఇసుక ఆపేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. 5 నెలల మంచి ఫైనాన్స్ ఎవరు కడతారండి? వాళ్ళకి ఫైనాన్స్ ఎవరు కడతారు? వాళ్ళ లారీలు ఫైనాన్సులు తీసుకెళ్లిపోతే వాళ్ళకి ఆధారం ఏంటి? ఏ ఆయనకు తెలీదా ఇంత రాజకీయం చేస్తున్నాడు, ప్రభుత్వంలో వచ్చాడు, మరి పెద్ద మనిషిగా నిలబడ్డాడు, ఒక ప్రజల్ని ఏలే ఒక తండ్రిగా యజమానిగా తనకు బాధ్యత ఉంది. ఈ 5 నెలల మంచి ఫైనాన్సులు కట్టక బళ్ళు తీసుకెళ్లిపోయి లారీ ఓనర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు గాని మరి ఎలక్ట్రీషియన్ లోన్లు గాని వర్కర్లు ప్రతి ఒక్కరు ఇసుక లేక ఇంటద్దెలు కట్టుకోలేని పరిస్థితులలో, ఇళ్లకెళ్లలేని పరిస్థితులలో ఎంతో మంది బాధపడుతున్నారు. ఉచితంగా ఇసుక ఇవ్వడానికి నీ ఇంట్లో సొమ్మేమన్నా ఇస్తున్నావా? మా సొమ్మేగా, ప్రజల సొమ్మేగా, అది నీ ఇంట్లో సొమ్మేం ఇవ్వట్లేదుగా. మరి ఆ ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారు అంటున్నారు, ఆ ప్రభుత్వం తరఫున అన్నం పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నాం, ఊరకనే ఎందుకు మాట్లాడతాం? ఆ ప్రభుత్వంలో ఎన్ని వరదలు వచ్చినా మనకి ఇసుక లేదా? మనం ఇసుక వ్యాపారం చేయలేదా? ఏ వర్కర్లైనా సరే ఎంత వరదలు వచ్చినా మనం టాటర్లతో లారీలతో ఇసుక తోలించుకోలేదా? ఇసుక వ్యాపారం చేసుకోలేదు, వ్యాపారం చేసుకున్న వాళ్ళు వ్యాపారం చేసుకోలేదా? లారీలు తిప్పుకునే వాళ్ళు లారీలు తిప్పుకోలేదా? టాటర్ డ్రైవర్లు జీతాలు ఏ రోజైనా ఓనర్లు ఇవ్వటం మానేశారా? లేదుగా. మరి ఆ రోజున మనకు అనుకూలంగానే వచ్చిందిగా, ఎవరం పనులు లేవని బాధపడలేదుగా. మొన్న ఎవరో చనిపోతే వాట్సాప్ లో చూశానండి నేను, చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు ఇచ్చారు అందుకని చంద్రబాబు నాయుడు తరఫున మాట్లాడామన్నారు. వాళ్ళ మీదకి వచ్చిద్దని వాళ్లే డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు వాట్సాప్లలో పెట్టించుకోవడం ఎందుకు? ఆ రోజు పేపర్లలో వేసేటప్పుడు వార్తలలో చెప్పేటప్పుడు మాకు ఇలా డబ్బులు ఇచ్చి మాట్లాడించమన్నారు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇవాళ మీకు లంచాలు ఇచ్చేసి ఈ మా చంద్రబాబు నాయుడు గారి మీద దోషేద్దామని చూస్తున్నారా? చెప్పండి. ఒకప్పుడు నేనే చనిపోదాం అనుకున్నానండి వ్యాపారం లేక. ఇంట్లో బియ్యానికి లేని వాళ్ళు ఉన్నారు, ఆ పూటకి అడ్డు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, పండగ పిల్లలకు ఫీజులు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు న్యాయం చేయాలి కదా. ఇప్పుడు పద్మశాలికి కూడా 10,000 రూపాయలు వేస్తున్నామమ్మా జానని అంటున్నారు. మరి అంబులెన్స్ వాళ్ళకి కూడా 30,000 రూపాయలు జీతం చేశారంటున్నారు. మరి వర్కర్లు ఏం చేశారు? ఇసుక వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఏం పాపం చేశారు?
ఏం ద్రోహం చేశారు నీకు, నీకు ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళ నోటి కాడ ఉన్న నాలుగు మెతుకులు కూడా లాగేసుకున్నావు అని చెప్తున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు న్యాయం ఏం చేశావు, నువ్వు వాళ్ళు తినే నాలుగు మెతుకులు కూడా నువ్వు లాగేసుకుంటున్నావు. వాళ్ళ పిల్లలు ఉసురులు తగిలిద్ది నీకు, ముందుగానే జాగ్రత్త తీసుకో, వాళ్ళందరికీ న్యాయం చేయి. ఎంతమందిని మోసం చేస్తున్నావు నువ్వు, ఆ మోసం చేశారు ఈ మోసం చేశారు అంటున్నావు. ఇసుక ఒకప్పుడు ఉచితంగానే ఇచ్చారుగా, ఏ నీ సొమ్మేమే నెత్తున్నావా, ఇవ్వచ్చు కదా నువ్వు కూడా. ఇంతమంది ఏడుపులు తగలవా నీకు, ఇంతమంది ఉసురులు తగలవా. వాళ్ళ పిల్లం పిల్లలు ఏడుతున్నారు, వాళ్ళు ఏం చేయాలో తెలియక చస్తున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు, గద్దెక్కి కూర్చుంటే సరిపోద్ది అనుకుంటున్నావా, ఎవరు మాట్లాడాలో లేరులే, మా ఇష్టం వచ్చినట్టు చలాయించాలనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు. నిరాహార దీక్షలో నేను కూడా కూర్చుంటా, పచ్చి మంచినీళ్ళు తాగకుండా కూర్చుంటా. ఒత్తికి రావాలి నువ్వు, ఎవరి కోసం వస్తావు, మేమందరం ఓట్లేస్తేనేగా నువ్వు గెలిచావు, వీళ్ళందరూ ఎన్నుకుంటేనే కదా నువ్వు వచ్చావు. ఇవాళ గెడ్డెక్కి కూర్చొని నాకేంట్లో పని అనుకుని కూర్చుంటున్నావేమో, అనుకూలంగా నాలుగు మెతుకులు తింటున్నావేమో. ఆ నాలుగు మెతుకుల్లో రెండు మెతుకులైనా మా పెద్దలకు పెట్టు, మేము తినొద్దా, నువ్వు తింటే కడుపు నిండిపోద్దా, నువ్వు బతికేస్తే బతికా, మా మమ్మల్ని అందరినీ బతికిస్తానన్నావు, మమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తానన్నావు, మీ అందరికి న్యాయం చేస్తానన్నావు, మీ అందరికి ఏ లోటు రాకుండా చూస్తానని చెప్పావు. ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు, సమాధానం చెప్పాలి. నువ్వు ఏదో అక్కడ సభలో కూర్చొని నాలుగు మాటలు మాట్లాడడం కాదు, నువ్వు మీ గెలవనప్పుడు ఏం చేసావు, అందరి దగ్గరికి వచ్చి మంచి సెట్లు తెలుసుకున్నావుగా. ఏ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు, నువ్వు జనాలు మాట్లాడేదానికి సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు సమాధానం చెప్పట్లేదు, ఇసుక ఎందుకు వదలట్లేదు. వదిలావు, ఎంత వదిలావు, అరగంట సేపు వదిలావు. నాకు చదువు రాదు, నేను ఇల్లు కట్టుకోవాలి, నీ అరగంటలో నేను ఆన్లైన్ లో బుక్ చేయగలుగుతానా, నేను ఇల్లు కట్టుకోగలుగుతానా. మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ సేవకెళ్లి అప్లై చేసుకునేంత టైం ఇస్తున్నారా, లైన్ లో నిలబడమన్నారు, పొద్దున్నే ఆరింటికి టోకెన్లు తీసుకోమంటున్నారు, ఆరింటికి టోకెన్లు తీసుకుంటే 11:30 రండి అమ్మ ఆఫీసులు తెస్తామన్నారు, 10:30 వెళ్లి కూర్చుంటే ఆన్లైన్ లో పనిచేయట్లేదంటున్నారు. ఎన్నిసార్లు తిరిగితే, ఎన్ని రోజులు తిరిగితే ఆ అరగంటలో మాకు అవకాశం వచ్చింది, ఆ అరగంటలో మాకు అవకాశం ఇచ్చి నువ్వు ఎప్పుడు ఆన్లైన్ లో బుక్ చేస్తావు, వాళ్ళు ఈ పనులు ఎప్పుడు చేసుకుంటారు. నువ్వు పెద్ద పెద్ద వాళ్ళకి వదులుతున్నావు, లారీలు ట్రాక్టర్లు నీకు అనుకూలమైన వాళ్ళకి వదులుతున్నావు, ఆ 10 నిమిషాలు కూడా కొంతమందికే నీకు అనుకూలమైన వాళ్ళకి పనులు దొరుకుతున్నాయి, మాలాంటి వాళ్ళకి పని ఎవరు చూపిస్తారు. నేను కష్టపడేదాన్ని కాదన్నారుగా, రమ్మన్న నాతో పాటు ఒక ట్రాక్టర్కి లోడు కడదాం, అరగంటలో లోడు కొడతా నేను, కొట్టే మగవాడు ఎవడుండంటే రమ్మను, నేను ఇసుకాపేరుస్తున్నాను, ఇసుక పని చేసిన దాన్ని అరగంటలో లోడు కొడతా, ఒక ట్రాక్టర్కి అరగంటలో లోడు కొడతా, ఎవడొచ్చి కూర్చుంటారు రమ్మను. నా కొడుకులు ఇద్దరు టాపీ మేసురులు, నా మరిది పిల్లలు ఇద్దరు టాపీ మేసురులు. మరి ఇప్పుడు ఇంకొక మాట కూడా అడుగుతున్నాను, ఇప్పుడు మట్టి ఖర్చు అన్నగారు ఉన్నప్పుడు మనకి ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చు ఇచ్చేవాళ్ళు, కొంచెం కాబట్టి నాకు కొంచెం వాళ్ళకి హెల్ప్ అయ్యేది, కానీ ఇప్పుడు నువ్వు అది కూడా ఇవ్వట్లేదు. సరే ఇప్పుడు ఆ బాబు ఎవరో మాట్లాడారు, అతను వాళ్ళ నాన్నగారు చనిపోయారంటే ఆ కుటుంబానికి మా వంతు సహాయం ఏమైనా మేము చేస్తామని మన అన్నగారు సహాయం చేశారు. అమ్మ పెట్టా పెట్టదంట అడక దెంగానే వదన్నట్టుగా, నువ్వు చేసే పనేంటి, నువ్వు పెట్టవు, పెట్టే వాళ్ళ మీద నిందిలేస్తావా. ఆయన నీ వయసు ఎంత ఉంటది బాబు, అనుభవం అంతా లేదు నీ వయసు, నువ్వు సభలో ఆయన్ని విమర్శించే అంతోడు అయ్యావా, ఒక్కసారి ఫేస్ టు ఫేస్ వస్తావా చూద్దాం, లేదా మమ్మల్ని రమ్మంటావా, నేను వస్తాను బాబు గారు అమ్మటి మాట్లాడతాను. ఏం అర్హత ఉంది నీకు, ఏం అర్హత ఉందని నువ్వు మాట్లాడుతున్నావు, సభలో కించ గురించి దోమల గురించి మాట్లాడినావు, అది గురించి దోమ కుడితే దాని ఇలివేంటో నీకు తెలుసా, ఒక్కొక్కరికి కాళ్ళు వాసి చేతులు వాసి జ్వరాలు వచ్చి మూలబడి హాస్పిటల్కి వెళ్తే డబ్బు లేక వాళ్ళు పడే అగసాట్లు నీకు తెలుసా, ఏంటి దోమల గురించి ఎత్తావు, దోమల గురించి మాట్లాడుతున్నావని సభలో ఎగతాలు చేయటం కాదు, ప్రజల్లో తిరిగావుగా దోమలు కొట్టలేదా, బాధ ఏంటో నీకు తెలియలేదా ఆ రోజున, ఇవాళ నువ్వు గెజ్జెక్కి కూర్చుని అంత మాత్రం దోమలు కొడుతున్నాయా, దోమల సమస్య ఎత్తావా, ఆడి సమస్య ఎత్తావా, నువ్వు పెట్టు, ఇంకొకరిని పెట్టకుండా నువ్వు పెట్టు, ఎవరు నడవ, నువ్వు పెట్టినప్పుడు పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కొని తింటాం, నువ్వు పెట్టలేదు కదా, నీకు చేత కట్టలేదు కదా, నీకు పెట్టి పోషించే దమ్ము లేదు కాబట్టి పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నావు, కడుపు నింపుకుంటున్నావు,
నీకు వచ్చిన నష్టం ఏంటి? ఇది నిందిరా, డబ్బు ఇస్తున్నారా, ఏమిస్తున్నారు? మాకు నువ్వు పెట్టకపోగా మాకు ఇచ్చే వాళ్ళ మీద నిందలేస్తే వాళ్ళని కూడా పెట్టొద్దనేగా నీ ఉద్దేశం. వాళ్ళు కూడా మీకు పెట్టొద్దు, మీరు పొస్తులు పడుకోండి, మీరు అందరు చచ్చిపోండి, మీ శవాల మీద నేను నడిసి ఇంకా మిగతా టైంలో ఏదైనా అవకాశం ఉంటే ఓట్లు వేయించుకుంటాను అంటున్నావా? ఇదేనా నువ్వు చేసే మర్యాద? పద్ధతిగా మర్యాదగా ఇసుక ఉచితంగా వదులు, వదిలితే నీ గౌరవం కొంచెం కాపాడుకున్నట్టు అవుతావు, పద్ధతి ఉంటుంది. ఇక్కడ చాలా మంది కడుమండి ఉన్నారు, వదిలేస్తే నిన్ను దొక్కేస్తారు గ్యారంటీగా. అన్నా క్యాంటీన్ గురించి మనం చెప్పవసరం లేదండి, అందరూ వీళ్ళందరికి తెలుసు. అన్నా క్యాంటీన్ అంటే అందరు తిని సోమరిపోతులు అయిపోతున్నారంట, అందరు తిని సోమరిపోతులు అయిపోతున్నారు, అన్నా క్యాంటీన్ పెట్టేసి జనాలందరిని సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నాడు. ముద్ద పెడితే కడుపు నిండితే పలానోళ్ళు ముద్ద పెట్టారు కడుపు నిండిందని 10 కాలాలు చెప్పుకుంటాం. ఏంటి ఆ ముద్ద పెట్ట? నువ్వు పెట్టా పెడతలేదు, పెట్టే నాదుని కూడా తీసేవతలేస్తున్నావు. ఏంటి నీకు డబ్బులు నష్టం వస్తున్నాయా? ఏమి నష్టం వస్తున్నాయ్యా? ఎన్ని కోట్లు లక్షల మీద కదా నువ్వు జైలుకెళ్ళింది, ఎంత మంది డబ్బులు ఎంత మంది నోర్లు కొట్టి నువ్వు జైలుకెళ్తున్నావు? ఏ ఆ డబ్బు ప్రజలకు పెట్టొచ్చు కదా, ఏం చేసుకుంటావు? మనిషి చచ్చిపోయేటప్పుడు ఏం చేసుకెళ్ళలేరు? మనిషి బతికున్నప్పుడే 10 మందిలో మంచి అనిపించుకోవడం నేర్చుకోవాలి, 10 మందికి అన్నం పెట్టే అన్నదాత అనిపించుకోవాలి. ఈడు సన్నాసి దాత వచ్చాడు అనిపించుకోకూడదు, అన్నదాత. అన్నదాత అంటే చంద్రబాబు నాయుడు గారు అందరికీ దానం చేస్తున్నాడు కాబట్టి అందరు ఆడపడుచులకి పశు కుంకాలే గాని మంచి చెడ్డ అన్ని చూశారు. ఏంటి పద్దాక పొగుడుకుంటున్నారు, ఆయన ఇచ్చిన పద్దాక చెప్పుకుంటున్నారు, ఆయనకి ఇచ్చిన అన్ని పొగుడు పద్దాక తవ్వుకుంటున్నారు, అయ్యి ఇచ్చాము ఈ ఇచ్చాము అని పొగుడుకుంటున్నారు అంటున్నారుగా. నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి నిన్ను పొగడుతున్నా తిడుతున్నా, నువ్వు కూడా ఇవ్వు, పొగడరా మీరందరూ, తలా 10,000 బ్యాంకులు వేస్తే పొగడరా, అందరం పొగుడుతాంగా, అందరికి హ్యాపీగా తీసుకుంటాంగా. నువ్వు ఇవ్వన్నా, నువ్వు ఇస్తే మేము తీసుకుంటాం. నువ్వు పెడతలేదుగా, పెట్టేవాళ్ళని పెట్టని, నువ్వు ఆయాసపడి పెట్టేవాళ్ళని జడగొట్టమాక. ఉంటానండి.